ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమే అనుదిన మన్న అనే కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. ఒక అద్భుతమైన మాటను ఈరోజు మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. మొదటి కొరింథీయులు 10:13 నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. దైవజనులు ఈ మాటలు రాస్తున్నారు. అద్భుతమైన మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. గమనించండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఇంకో మార్చండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారంటే, నేను శోధనలో ఉన్నానయ్యా, నేను శోధనలో తట్టుకోలేనంత శోధనలో ఉన్నానయ్యా, భయంకరమైన ఇబ్బందులుగా ఉన్నాయ్యా, తట్టుకోలేనంత బాధగా ఉందయ్యా అని అంటారు. కానీ ఇక్కడ దైవజనుడు అంటాడు, నీకు తట్టుకోగలిగిన శోధననే నేను ఇస్తాను. ఆయనను అక్కడ మాట చూడండి, శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన నుండి తప్పించుకోగలిగిన మార్గం ఏదైనా ఉంటే ఆ మార్గం ఒక్కటే, ప్రార్థన ద్వారానే ఆ శోధనను నువ్వు తప్పించుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన నుండి తప్పించుకోవడానికి ప్రార్థన తప్ప వేరే ఆయుధము లేదనే సంగతి మీరు మర్చిపోకూడదు. దేవుని వాక్యము ద్వారాను, పరిశుద్ధాత్మ వలనను, ఆయన రక్తము వలనను, తర్వాత ప్రార్థన ద్వారాను శోధనలో నుండి నువ్వు తప్పించబడతావు. చాలామంది నేను శోధనలో ఉన్నాను అని అంటున్నారు కదా, అలాంటి వారికి ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా, శోధనతో పాటు తప్పించుకునేది కూడా దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించినాడు. ఏంటా మార్గం? ప్రార్థన వలన శోధనలో నుండి తప్పించబడతావు. దేవుని వాక్యము ద్వారా శోధనలో నుండి తప్పించబడతావు. యేసుక్రీస్తు రక్తము వలన శోధనలో నుండి తప్పించబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకము వలన శోధనలో నుండి నువ్వు తప్పించబడతావు. ఈరోజు శోధనలో నుండి తప్పించబడట్లేదు, శోధనలోనే మునిగిపోతున్నావు, శోధనలోనే నలిగిపోతున్నావు అంటూ ఒక కారణం ఏదైనా ఉంటే, నీ కుటుంబంలో ప్రార్థన లేదు గనక శోధనలు పెరిగిపోతున్నాయి, నీ కుటుంబంలో దేవుని వాక్యం లేదు గనక ఇబ్బందులు, శోధనలు, నష్టాలు, కష్టాలు నీ కుటుంబాల్లో పెరిగిపోతున్నాయి, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, లేకపోతే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు గనక శోధనలు విస్తరిల్లిపోతున్నాయి, ఇంకా రక్షణ పొందక ఏసయ్య రక్తము చేత కడగబడలేదు గనక శోధనలు విస్తరించిపోతున్నాయి. ఈరోజు వాటన్నిటికొక ముగింపు కలగాలంటే నిశ్చయముగా ప్రార్థన వలనను, దేవుని వాక్యము వలనను, పరిశుద్ధాత్మ వలనను, యేసుక్రీస్తు రక్తము వలనను ఆ శోధనను జయించగలుగుతావు. అట్టి జయము నా దేవుడు నీకు దయచేయునుగాక. అందుకనే దైవజనుడు అంటాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మీకు వచ్చే శోధన ఎలాంటి శోధన? సాధారణంగా మనుషులకు కలిగే శోధనే, అంతకు మించిన పెద్ద శోధనలేమీ మీకు సంభవింపలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాటలు మీరు వింటున్నప్పుడు ఈ మాటలు గ్రహించి, మీకు వచ్చే శోధన సాధారణమైన మనుషులకు కలుగు శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకు కలిగిన శోధన కానీ నీకు వచ్చుంటే భరించగలుగుతారా మీరు? ఈరోజు అట్టి శోధన మనకు రాలేదు. మనకు వచ్చిన శోధన సాధారణమైన శోధన. దైవజనుడైన అపోస్తులుడైన పౌలు గారిని మనం గమనిస్తున్నాం. ఆయనకు వచ్చిన శోధన మామూలుది కాదు. అపోస్తులుడైన పేతురు గారిని మనం గమనిస్తున్నాం, ఆయనకు వచ్చిన శోధన మామూలుది కాదు. అలాగనే యోబు గారిని గమనిస్తాం, ఆయనకు వచ్చిన శోధన మామూలైనది కాదు. మన యేసయ్యకు వచ్చిన శోధన మామూలుది కాదు. వాటిలో మనకు వస్తున్న శోధన ఎంత తెలుసా? సాధారణమైన శోధన. దానిని జయించడానికి దేవుడు నీకు ఒక ఆయుధాన్ని చేతిలో ఇచ్చున్నాడు. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడిపోతున్నారు, వాక్యము చదవడానికి ఇష్టపడట్లేదు, ప్రార్థనలో మోకరించడానికి ఇష్టపడట్లేదు. ఏమండి, ఆత్మచేత నింపబడదామన్నీ ఒక ఆసక్తి, ఒక వైరాగ్యం
సాధ్యం ఉండట్లేదు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీకు వచ్చిన సాధారణమైన శోధనే, ఆ శోధన కూడా జయించడానికి నేను నీకు ఒక ఆయుధాన్ని నీ చేతిలో ఇచ్చున్నాను, ఆ ఆయుధము చేత ఆ శోధనను నువ్వు జయించదవుగాక. చూడండి అక్కడ గమనించండి ఆ మాట, దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. అంత మాత్రమే కాదు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎందుకు అని అంటే ఆయన నమ్మదగిన దేవుడు గనక ఎక్కువగా నువ్వు శోధింపబడకుండా ఆయన నిన్ను భద్రపరచగలిగిన దేవుడు. మరీ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీకు వచ్చిన శోధన నుండి తప్పించుకోవడానికి కూడా నేను నీకు ఆయుధం ఇచ్చున్నాను, ఆ ఆయుధమును నేడే మనమందరము వాడుదుముగాక. ఆమెన్ చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నాతో కలిసి మీరు ఏకీభవించండి. మనమందరం కళ్ళు మూసి తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ దినం ఒక అద్భుతమైన మాటను మీరు మాకు దయచేసి ఉన్నారు. అవును ప్రభా, మాకొచ్చిన శోధన సాధారణమైన శోధన, మీరు నమ్మదగిన దేవుడవు, మేము భరించగలిగినంత శోధననే మాకుంటుందని, కానీ ఆ శోధన కూడా జయించడానికి మీరు మాకు ఒక ఆయుధాన్ని మీరు ఇచ్చున్నారని అనే మాటను మేము విన్నున్నాం. అవును ప్రభా, అట్టి ఆయుధములు మేము వాడి ఆ శోధన గెలవడానికి, ఆ శోధన జయించడానికి అట్టి కృపను మీరు మాకు విస్తరింపచేయమని ప్రార్థిస్తూ, మరొక్కసారి నీ బిడ్డలను మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో, నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో. ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా, ఏసయ్యా దయామయుడా, ఏసయ్యా, 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 నీవే నిరీక్షణ కాదారమా, దయాలుడానా నిరీక్షణ కాదారమా.